హైదరాబాద్ నుంచి నిర్మల గారు. హలో, హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాపను గురించి తెలుసుకోవాలండి. మీ అమ్మాయి పేరు చెప్పండి. మా అమ్మాయి పేరు రేఖ అండి. రేఖ. మీ అమ్మాయి రాశి నక్షత్రం చెప్పండి. తులారాశి, స్వాతి నక్షత్రం మేడం. తులారాశి, స్వాతి నక్షత్రం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం గురించి తెలుసుకోవాలి మేడం. వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి. గురుగారు ఉన్నారు, మీ ప్రశ్నకి సమాధానం చెప్తారు. వినండి నిర్మల గారు. గురుగారు, పేరు రేఖ అండి. తులారాశి, స్వాతి నక్షత్రం. వివాహం ఎప్పుడవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారండి. అమ్మా నమస్తే. అమ్మా చూడండి, లగ్నంలోనే రాహు, ఇది చాలా బాధగా ఉండే విషయం. నేను స్పష్టంగా చెప్పేస్తున్నాను తల్లి, గురుబలం ఉంది రెండవ స్థానంలో, అంటే ఆరుడ లగ్నానికి రెండవ స్థానంలో గురుడు, యోగం బాగుంది. కుటుంబ స్థానంలో గురుడు ఆ యోగాన్ని ఇస్తున్నాడు. యోగకారకుడు, మహాన్ యోగకారకుడు, యోగాన్ని ఇస్తాడు. సప్తమంలో కేతు దోషం వచ్చేస్తుంది, లగ్నంలోనే రాహు, చికాకు పడతారు, ఇబ్బంది పడతారు, మెంటలీ స్ట్రెస్ అవుతారు. ఇలాంటివన్నీ అంటే సప్తమంలో కేతు ఉన్నాడు అంటే క్లాషెస్ వస్తాయి. అలాగే ఇంకొక ఇక్కడ చాలా సూక్ష్మంగా పరిగణించి చెప్పే విషయం అంటే పంచమంలో మాంది, సంతాన స్థానంలోనే మాంది, ఇది ఇబ్బంది పెడుతుంది, ఆ యొక్క బాధ వచ్చేస్తుంది. రాహుకేతులకు దోషాన్ని నివారించుకోండి, సర్పశాంతి చేయించుకోండి, గణపతి హోమాన్ని జరిపించండి. దాంట్లో ఇంకో ఎవరమ్మా బాగా తెలిసిన వాళ్ళు ఉంటే అష్టద్రవ్య గణపతి హోమం అని ఉంది. తల్లి అమ్మ చెప్పేటంటే విషయం ఇది, అష్టద్రవ్య గణపతి హోమం అనే ఉంది. ఆ అష్టద్రవ్య గణపతి హోమాన్ని జరిపించుకోండి. 8 ద్రవ్యాలతో స్వామివారికి ఓ కొబ్బరికాయ ప్రమాణము స్వామి ఇది ఇవ్వాలి, ఆహుతి ఇవ్వాలి, స్వాహాకారం చేయాలి. ఆ ఒక్క హోమంలో మన ఏనుగుకు కొబ్బరికాయ ప్రమాణంలోనే తినబెడతారు, ఇస్తారు. అదే మాదిరిగా ఇక్కడ స్వామివారికి కూడా మూలమంత్రముతో ఎన్ని కొబ్బరికాయల తురుముతో ఆ యొక్క హోమం వస్తుందో అనేది ప్రశ్నలు చూడాలి. సప్తమంలో కేతు ఉన్నాడంటే ఖచ్చితంగా దయచేసి జరిపించుకుంటాం. అలాగే పంచమంలో మాంది దోషం నివృత్తి చేయించుకోవాలి. ఈ రెండు స్థానాలు బలంగా, ఎందుకంటే అష్టమాధిపతి అష్టమాన్ని చూస్తున్నాడు, పెళ్ళికి యోగం వస్తుంది. అష్టమము మాంగళ్య స్థానము, మాంగళ్య స్థానాధిపతి మాంగళ్యాన్ని ఆ స్థానాన్ని చూస్తున్నాడు, అంటే మాంగళ్య యోగం వచ్చేస్తుంది అమ్మాయికి అని అర్థం. అంటే ఖచ్చితంగా పెళ్ళి జరుగుతుంది, కానీ దోషాల వల్ల ఆగుతుంది. ఈ దోషాలని నివారించుకోండి, ఖచ్చితంగా పెళ్ళి జరుగుతుంది. మీకు ఇంకా అర్థము కాలేకపోతే నా పర్సనల్ నంబర్కి మళ్ళీ ఫోన్ చేయండి, సవివరంగా ఇంకా చెప్తాను. చాలా ఇబ్బంది పడే ప్రశ్న అంటే పంచమంలో మాంది సంతానానికి ఇబ్బంది పడతారు, ఇది చాలా ఆలోచన చేసి చేయించుకున్నాను. శుభం. ఓకే అండి, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి, కాలర్తో మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్కారం అండి మేడం. మీ పేరు చెప్పండి. రాంబాబు అండి. నా పేరు కైక్లూరు అండి. రాంబాబు అవునండి, కైక్లూరు అండి. కైక్లూరు. ఓకే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు రాంబాబు? నా గురించి అండి. మీ రాశి నక్షత్రం చెప్పండి. రాశి తులారాశి అండి, నక్షత్రం విశాఖ అండి. తులారాశి, విశాఖ నక్షత్రం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అండి? ఏది చేసినా సరే కరెక్ట్ అవ్వట్లేదు అండి, అది ఒకసారి తెలుసుకుందాం అని. అంటే ఎలా, ఆర్థిక పరంగా అంటారా లేకపోతే? గురుగారు, పేరు రాంబాబు అండి. తులారాశి, విశాఖ నక్షత్రం. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి, సక్సెస్ అవ్వలేకపోతున్నారు బిజినెస్ లో, అది తెలుసుకోవడానికి కాల్ చేశారండి.
చూడండి స్వామి, రాంబాబు గారు నమస్తారండి. దశమాధిపతి సప్తమంలో కేతుతో పాటు మీ పనులు సవ్యంగా జరగట్లేదు. విఘ్నాలు చాలా కలిగి ఉన్నాయి. సవ్యంగా ఆ యొక్క ప్రయత్నమే కానీ, కర్మం అనేదే కానీ, పని అనేదే కానీ జరిగితే సవ్యమైన ఫలితం వస్తుంది. మీకు బలమైన భద్రయోగం ఎలా అనండి, ద్వితీయాధిపతి పంచమాధిపతి ఇద్దరు పరివర్తన యోగం. ద్వితీయంలో ద్వితీయాధిపతి వస్తే అక్కడ స్వక్షేత్రము, మూల త్రికోణము, ఉచ్చస్థానం బుధుడికి. నానా రకాల మీరు వ్యాపారాలు చేసుకోవచ్చు. అన్ని రకాలుగా యోగం ఉంది. లగ్నంలోనే రాహు, సప్తమంలో కేతు, అన్నీ ఏదే పనిలే కానీ. ఎందుకంటే దశమాధిపతితో పాటు కేతు అక్కడ, శుక్రుడితో పాటు అక్కడ, భాగ్యాధిపతి, బాధాధిపతి కూడా ఆయననే. ఈ ఇబ్బందులు ఉండందువలన ఎక్కడ ఏమీ పనులు సవ్యంగా జరగట్లేదు, ఫలము రావట్లేదు. కర్మ ప్రధానము. ఎప్పుడు కర్మము సవ్యంగా జరిగిందో ఫలితము సవ్యంగా వస్తుంది. ఆ కర్మానికి దోషం ఉంటే అప్పుడు ఈ విజ్ఞానాన్ని. ఎన్ని మంచి యోగాలు ఉన్నా కూడా స్వామి, ప్రతి ఒక్కరికి నేను చెప్పుకునేటంట, ఎంత మంచి యోగం ఉన్నా కూడా అదే ప్రమాణంలో అంతకంటే ఎక్కువ దోషాలు నిండి ఉంటే ఆ పుణ్యఫలం అంతా హరించిపోతుంది. అప్పుడేంటి, ఒక కడవ ఉంది, బిందె ఉంది, దానికి రంధ్రాలు ఎక్కువ ఉంటే ఏమి నీళ్ళు పట్టలేము, నీళ్ళంతా వెళ్ళిపోతుంది, వృధాగా వెళ్ళిపోతుంది. ఆ మాదిరిగా దోషాలు జీవితంలో ఉండకూడదు. దోషాలు ఉంటే ఫలితం సవ్యంగా రాదు. కర్మానికి ఇక్కడ దోషం. స్వామి, ముందు ఒకటి ఖచ్చితంగా అతి తొందరలో ఒక గణపతి హోమం జరిపించుకోండి. సహస్రావృతి అంత ఒక గణపతి హోమం జరిపించండి. మీ విఘ్నాలు 50% మినిమం 50% తగ్గిపోతాయి. అప్పుడు ఫలితం, డబ్బు అనేది అదంతా కదా వస్తుంది. మీకు ఆ యోగమే బలమైనది. కాబట్టి ఇది ముందు విఘ్నాన్ని నివారించుకోవడానికి గణపతి హోమం, గణహోమమే జరిపించుకోండి. బాగుంటుంది సార్. శుభం. ఓకే, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. కాలర్తో మాట్లాడదాం. నమస్కారం అండి. మెహర్ వెంకట్ అండి నా పేరు. మరోసారి చెప్తారా అండి? మెహర్ వెంకట్. అవునండి. ఓకే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎల్బీ నగర్ అండి, హైదరాబాద్. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి, మెహర్ వెంకట్. మీ రాశి నక్షత్రం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అండి. డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదండి, రాశి నక్షత్రం ఉంటే చెప్పండి. తులారాశి అండి. తులారాశి. నక్షత్రం. నక్షత్రం తెలియదండి. నక్షత్రం ఐడియా లేదు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. క్లియర్ గా అడగండి ప్రశ్న ఏంటో. హలో మెహర్ వెంకట్ గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. ఇప్పుడు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, సో ఆస్ట్రేలియా వెళ్ళాలనుకుంటున్నారు, అది కుదురుతుందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నారు. స్వదేశీ యానం. విదేశీ యానం. ఓకే అండి, గురువు గారు ఉన్నారని ప్రశ్నకు సమాధానం చెప్తారు, వినండి. స్వామి నమస్తేనండి. చూడండి మెహర్ వెంకట గారు, విదేశయానము నా
నాలుగు స్థానాలతో కూడుకున్న విషయం. 9, 10, 11, 12 విదేశయానానికి 12వ స్థానము అతి ముఖ్యమైన స్థానం. భాగ్యము ఉంది, వృత్తి ఉద్యోగము ఉంది, లాభము ఉంది, కానీ 12వ స్థానంలో రాహు ఉన్నాడు. ఇది ఈ దోషము మిమ్మల్ని విదేశయానానికి సవ్యం అనేది కాదు. ఈ దోషం వలన, రాహు దోషం వలననే మీరు అక్కడ వెళ్ళిపోలేకపోతున్నారు. స్పష్టంగా 12వ స్థానం, 9వ 10వ స్థానాధిపతి బాగున్నాడు, 11వ స్థానాధిపతి బాగున్నాడు, 11వ స్థానాధిపతి బాగున్నాడు, 12వ స్థానం అక్కడ రాహు. ఇది దోషయుక్తంగా నిలబడుతుంది. విదేశయానము చూడాలంటేనే 12వ స్థానం. 12వ అధిపతి అలాగే చతుర్థంలో మాందితో పాటు, ముఖ్యంగా ఇక్కడ రాహు, రాహు దోషాన్ని నివృత్తి చేయించుకోండి, అప్పుడు మీకు విదేశయానానికి యోగం వస్తుంది. మీకు ఉంది, ఎందుకంటే గురుడు లగ్నంలోనే, గురుడు లగ్నంలో ఉన్నాడు అంటే బలంగా విదేశయానానికి ఆ యొక్క యోగము స్పష్టంగా ఇస్తాడు. కాబట్టి రాహు దోషాన్ని నివృత్తి చేయించుకోండి, ఖచ్చితంగా వస్తుంది స్వామి శుభం. ఓకే అండి గురుగారు, మనం ఇప్పటివరకు ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు, అలాగే దోషాల గురించి కూడా తెలియజేశారు. మనం జనరల్గా ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు ఎన్నో మంత్రాలని జపిస్తాం, ఎన్నో మంత్రాలను జపిస్తుంటారు, అసలు మంత్రం అంటే ఏంటి, ఇది అసలు ఎలా వచ్చిందంటారు? మా చాలా మంచి ప్రశ్న అడుగుతున్నారు, మంత్రము అంటే ఏంటి, ఎలా వచ్చింది, ఏంటి విషయము. దాంట్లో ముఖ్యముగా ఫస్ట్ ఒక విషయం అంటే, ఆ పరమేశ్వరుడు నుండినే 7 కోట్ల మంత్రాలు వచ్చేసాయని ఒక శాస్త్ర సమాధానం. అలాగే స్వామివారు ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రతిపాదన ఉంది. ఆయన దగ్గర ఒక మహాన్ వాద్యం ఉంది, డమరుకం. ఆ డమరుకం వాయిస్తే దానివలన అక్షరాలు, ఆ శబ్దాలు అవన్నీ వచ్చేసాయనేది ఒక ప్రతీక, మన శాస్త్ర సమ్మతమైన విషయం. కాబట్టి స్వయాన పార్వతి పరమేశ్వరు వల్ల శక్తికి కారకురాలంటే అమ్మనే. ఆ శక్తి ఆ రకంగా ఆవిర్భవించింది, మంత్రశక్తి అంటే. ఆ లోపల స్వామివారు చెప్పడానికి పైన ఉన్నా కూడా లోపల అమ్మవారి శక్తి ఆ మంత్రపూరణ అలా వస్తుంది. అందుకోసమే వాక్శక్తికి అంటే అక్షరాలే కానీ మంత్రాలే కానీ ఇలా రావడానికి కారకరాలు సరస్వతిదేవి. అందుకోసమే ఈ వాక్కు బలం ఉండాలి, నిజమవ్వాలి ఇలాంటిది. ఆ రకంగా ఎప్పుడు మంత్రము అనే విషయము స్వామివారి దగ్గర నుండి ఆవిర్భవించింది అనేది తెలిసిన తర్వాత ఇక్కడ ఒక విషయము స్పష్టంగా చాలా బాగా ఉంది. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు. బీజాక్షరి మంత్రాలు అని ఉన్నాయి. తాంత్రికము ఆ విషయాలు చెప్పడం చేయడం పక్కన, కానీ సవ్యంగా ఖచ్చితంగా మంచిది చేసుకోవడానికి, ఎవరికే కానీ మంచిది తోడ్పడడానికి చెయ్యాలి అంటే ఆ దాన్ని ఎల్లప్పుడూ అది స్పష్టంగా వేదంలోనే వచ్చిన విషయం అన్నట్లు చెప్పారు. ఇలాగే ఇంకొక విషయం అంటే, ఒకటే ఒక అక్షరం ఉంటే, ఏకాక్షరము ఉంటే దానికి పిండము అంటారు. ఆ మంత్రాల్లో క్లీం హ్రీం ఇలాంటివి వస్తూ ఉంటాయి. అలాంటిది ఏవో ఏమో చేస్తారు అనే విషయం కాదు. అక్కడ ఒకటే అక్షరం ఉంది, దానికి బీజము అంటారు. అలాగే 2 అక్షరాలు ఉంటే, ఇప్పుడు ఐం అనే ఒక మూలమైన అక్షరం ఉంది, మూలమంత్రం, అది స్వయాన దేవి అమ్మవారి, దాంట్లో ఎస్పెషల్లీ లక్ష్మీదేవి అమ్మవారి, అది ఎల్లప్పుడూ మీరు పఠిస్తూ ఉండండి, అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా. అలాగే ఇంకొక విషయం, ఏకాక్షరం ఉంటే పిండ అన్నారు, 2 అక్షరాలు ఉంటే బీజము అంటే 2 అక్షరాలు, క్షమించండి, కర్తరి అన్నారు అక్కడ. అంటే ఒక అక్షరం ఉంటే పిండము, 2 అక్షరాలు ఉంటే కర్తరి, 2 మధ్యలో వస్తుంది. అంటే ఒక ఐం అనొచ్చు, అయిన తర్వాత క్లీం అనొచ్చు, కాబట్టి 2 అక్షరాలకు కర్తరి.
సరిగ్గా 3 నుంచి 9 అక్షరాల వరకు దాన్ని బీజము అన్నారు. అంతవరకు అది వచ్చేస్తుంది. ఏదే కానీ ఓం నమ నారాయణమ ఇది పంచాక్షరి మంత్రం. ఎలా 5 అక్షరాలు ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం అంటే మనకు ఆత్మరక్షణనే కానీ స్వామివారి నుండి అయిన తర్వాత ఆత్మకు శాంతి చేకూరాలంటే స్వామివారు శాంతుడు. ఆయనకు ఒక పేరే ఉందన్నమాట. ఆ ఒక్క నామస్మరణం ఎల్లప్పుడూ ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం ఎల్లప్పుడూ చదువుతున్నారంటే మనిషి ఎంత టెన్షన్లో ఉండని ఆ మూలాక్షరం నుండి అది పఠించినందువలన మనిషి శాంతమైన ఎలాంటి టెన్షన్ రాదు. ఇది ఇది 3 నుండి 9 అక్షరం వరకు ఉండ బీజము ఇలాంటి. అయిన తర్వాత 10 నుండి 20 అక్షరాల వరకు ఉండ మంత్రాన్ని ఆ అక్షరాన్ని మంత్రము అన్నారు. అంటే మంత్రం ఎలా ఉంది, ఎలా చేశారో ఆ ఋషిమునులు, వర్గీకరణం ఎలా, ఇలాంటి ప్రశ్న ముందు ఫస్ట్ బేసిక్ తెలుసుకోవాలి. ఏదో చదివామా అయిపోయిందా ఆ విషయం కాదు. ఈ మంత్రము అనేది అందుకోసం ఈ మంత్రానికి ఇంకొక పెద్ద విషయం అంటే ఏదే మంత్రమే కానీ బీజమే కానీ పిండమే కానీ ఎవరైనా గురుముఖముతోటే అదిని స్వీకరించాలి. అంటే గురు ఉపదేశం ఉంటేనే అది ఫలితం వస్తుంది. లేకపోతే ఏదానికి శుక్రాచార్యులు చేసిన ఘోర అపరాధము అలాంటిది. సంజీవిని విద్య అనేది, శక్తి అనేది, మంత్రం అనేది నిర్వీర్యం అవ్వడానికి కారణమేంటిది? త్రికరణమైపోయింది చెప్పారప్పుడు శుక్రాచార్యులు, త్రికరణం కాకూడదు అన్నట్టు ఆ మంత్రానికి బలం వెళ్ళిపోతుంది. అందుకోసమే చాలామందికి, మన దగ్గర వచ్చిన వాళ్ళకి అందరికీ మననా త్రాయతే మంత్ర అన్నారు. అంటే మంత్రము అనేది ఎల్లప్పుడూ మనస్సులో మననం చేస్తూ ఉండాలి. బయటికి వస్తే నిర్వీర్యమే. చాలామంది చెప్తుంటారు పెదాలు మూసేసి లోపల నాలుకతో దాన్ని ఎల్లప్పుడూ ఏ దేవుణ్ణి అక్కడ ఆహ్వానించి ఉన్నామో అక్కడ స్మరిస్తూ కళ్ళు మూసుకొని చూసి ఆ మంత్రాన్ని నాలుకతో ఆడుతూ పారణం చేస్తూ ఉండాలి. భక్తి అనేది స్థిరంగా నిలబడాలి. ఇప్పుడు రుద్రుడే ఉన్నాడు, ఈశ్వరుడే ఉన్నాడు, ఓం నమ శివాయ మంత్రమే ఉంది, పటమే కానీ కలశమే కానీ పెట్టుకొని ఆహ్వానించి అన్ని రకాల షోడశోపచారాలు చేసి ఆ పూర్వకంగా ఈ మంత్రాన్ని చేస్తాను అన్నట్ల సంకల్పం చేసుకొని అప్పుడు పఠించండి. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి అక్కడ, కరన్యాస, వృధాన్యాస, అంగన్యాస, కరన్యాసాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ చేసుకొని మూలమంత్రం జపించడానికి ముందర ధ్యానం ఉంది, అది చేసుకోండి. తర్వాత మీరు చేసు ఏంటి, మూలమంత్రాన్ని పఠించి తర్వాత మళ్ళీ ధ్యాన శ్లోకాన్ని ఇది చేస్తే చదువుకుంటే అప్పుడు పంచోపచారం అని ఉన్నాయి, ఆ పంచోపచారాలు మళ్ళీ సమర్పించాలి. అప్పుడు అది చిన్నపాటిది చేసుకున్నట్టు. ఇక్కడ ఎక్కడ కర్మ భంగము కాకూడదు, స్పష్టమైన విషయం అంట. ఇంకొక విషయం, ఇక్కడ 20 అక్షరాల కంటే పైన ఉండ శ్లోకాన్నే కానీ మంత్రాన్నే కానీ మాలామంత్రము అంటారు. అంటే పిండ, కర్తరి, బీజ, మంత్ర, మాలామంత్ర, ఒక్క మంత్రానికి ఇన్ని రకాల వర్గీకరణము విభజించి ఇలా ఉంది ఈ మంత్రము అని పెట్టారు. ఋషి ఛందస్సున్నాయి, ఏ ఋషులు చేశారు, ఏ రకమైన ఛందస్సు ఉంది, వ్యాకరణము ఛందస్సు, ఆ ఏ ఛందస్సు ఉంది, అవన్నీ చెప్పేసి అప్పుడు మాలామంత్రం మూలమంత్రాలనే కానీ పఠిస్తే అది అంటే వాళ్ళు ఎలా ఉన్నారు, అలంకారం ఎలా ఉంది, ఏ రకమైన శస్త్రాలు ధరించారు, ఏ రకమైన రూపం ఉంది, ఏ దేవుడే ఉన్నది, దేవత ఉన్నది, వాళ్ళని ఆహ్వానించినప్పుడు ఇలా ఉన్నారు అన్నట్ల ధ్యాన శ్లోకాల్లో స్పష్టమైన ఒక విశదీకరణమైన విషయం ఉంది అక్కడ. ఇది చేసి అప్పుడు ఆ మంత్రాలని మూలమంత్రాలని జపిస్తే 10 లక్షల మూల మంత్రాలు. ఏ దేవుళ్ళని మనం ఆహ్వానిస్తామో వాళ్ళకి సంబంధించింది స్పష్టంగా అక్కడ. ఈ రకంగా ఎవరు క్రమబద్ధంగా పారణం చేస్తూ ఉంటారో, పఠిస్తూ ఉంటారో అది ఫలితం. అన్నిటికంటే మూలము ఈ విషయంలో గురు ఉపదేశము కలిగి ఉండాలి ఆ మంత్రానికి. ఎక్కడ ఏమి చిన్న పొరపాటు జరిగినా కూడా
గురువు గారు ఎవరు ఉన్నారు ఉపదేశించిన వాళ్ళు, వాళ్ళు దానికి సరిది చేసుకుంటారు. కాబట్టి మంత్రాలకు ఎందుకు నేను ఇంత ముఖ్యంగా చెప్తూ ఉంటాను, ఏదే కానీ చూడండి అఘోరాస్త్ర జపాలు మూలమంత్ర జపాలు చెయ్యాల. ఈ ఇది ఒక ఏముందో క్రమం ఏముందో స్పష్టంగా ఆచరణంగా సవ్యంగా ఉండాలి, అప్పుడు ఆ మంత్రానికి బలం చేకూరుతుంది. ఎదుటి వాళ్ళు ఎవరు చేయిస్తున్నారో వాళ్ళ దోషం హరణం అవుతుంది, సవ్యమైన ఫలితం వస్తుంది. ఎల్లప్పుడూ ఏదే చేసే సాధకుడు ఎవరు ఉన్నారో వేరే వాళ్లకు చెడు చేయడానికి ప్రయత్నించకూడదు. ముఖ్యమైన విషయం ఇంకోటి, మంచి దానికోసమే భగవంతుడు సృష్టించిన అద్భుతమైన విషయం అంటే మంత్రం. సరే అండి, కాలర్స్ కూడా సిద్ధంగా ఉన్నారండి గురుగారు, కాలర్తో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం, మీ పేరు చెప్పండి. రామకృష్ణ గిద్దలేరు మేడం. రామకృష్ణ గిద్దలేరు. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలండి? అమ్మాయి, అమ్మాయి కోసం మేడం. మీ అమ్మాయి పేరు చెప్పు. అమ్మ చందనా ప్రత్యూష మేడం. చందనా ప్రత్యూష. చందన ప్రత్యూష. చందనా ప్రత్యూష. ఓకే అండి, మీ అమ్మాయి రాశి నక్షత్రం చెప్పండి. అదే ఒకసారి కొందరు ఆరుద్ర అంటున్నారు, కొందరు పునర్వస అంటున్నారు మేడం, పూర్తిగా తెలియడం లేదు. ఓకే, ఆరుద్ర ఆరుద్ర నాలుగో పాదం కొందరు అంటారు, కొందరు పునర్వస. ఓకే ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అమ్మాయి గురించి? అదే అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ అవుతుంది మేడం. ఓకే, అదే మెడిసిన్ కోసం బాగా ఆలోచిస్తుంది అమ్మాయి. ఓకే, ఫర్దర్ గా స్టడీస్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి, గురువు గారు ఉన్నారండి, మీ ప్రశ్నకి సమాధానం చెప్తారు, శ్రద్ధగా వినండి. రామకృష్ణ గారు, అమ్మాయి పేరు చందన ప్రత్యూష అండి, ఇంటర్ చదువుతోంది, ఫర్దర్గా స్టడీస్ ఎలా ఉంటాయి, మెడిసిన్ సీట్ వస్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నాను. మొత్తం స్వామి నమస్తేనండి. చూడండి, ఇక్కడ 9వ స్థానం నుండి డిగ్రీ ఉన్నత విద్యావ్యాసాంగ చింతనము, 9వ స్థానాధిపతి శనిశ్చరుడే, బాధాధిపతి కూడా ఆయననే, సప్తమంలోనే బుధుడు, బుధుని నక్షత్రంలో జ్యేష్ఠ నక్షత్రంలో సంచారం. బుధుడు మరియు గురుడు ఇద్దరు పరివర్తన యోగంలో, కాబట్టి వచ్చే యోగము బాగుంది, ప్రయత్నించాలి, కష్టపడాలి, దైవీ శక్తి కొద్దిపాటి. ఏదే కానీ జరగాలంటే ఆ యొక్క విషయం అనేది కానీ ఆలోచన అనేది కానీ వచ్చేది భగవత్ సృష్టి. అలాంటి యోగం వస్తుంది, ఉంది, కానీ ఇక్కడ ఉండే విషయం అంటే గట్టిగా ప్రయత్నించాలి, అదే అక్కడ ఉండే విషయం. ఖచ్చితంగా నరాలకు సంబంధించిన వైద్య వృత్తిలో రాణించే వచ్చే యోగం ఆస్కారం బలంగా ఉంది, ప్రయత్నించండి, చాలా గట్టిగా ప్రయత్నించండి, వస్తుంది సార్. శుభం. మరో కాలర్తో మాట్లాడదామండి. నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు షాన్ బాషా అండి. షాన్ భాష. ఎంద్రా అండి. చాన్ భాషనా షాన్ భాషనా అండి? చాన్ భాష. చాన్ భాష. ఎంద్రా అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే, మీ రాశి నక్షత్రం చెప్పండి. రాశి మీనరాశి అండి. మీనరాశి. నక్షత్రం తెలియదండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చాన్ భాష గారు? మేము ఏ పని చేద్దామన్నా వెనక్కిపోతుందండి, దాని గురించి అడుగుదామని. ఓకే అండి, సో పనులేమి సక్సెస్ అవ్వట్లేదు, దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అవునండి మేడం. ఓకే అండి, గురువు గారు ఉన్నారండి, మీ ప్రశ్నకి సమాధానం చెప్తారు, శ్రద్ధగా వినండి. చాన్ భాష గారు, పేరు చాన్ భాష అండి, మీనరాశి, నక్షత్రం లేదు, ఏ పని చేసినా అది సక్సెస్ అవ్వట్లేదు, అది పూర్తి అవ్వట్లేదు, అది తెలుసుకోవడానికి కాల్ చేశారండి.
స్వామి నమస్తేనండి. చాంద్పాషా గారు, దశమాధిపతి మా యొక్క పద్ధతిలో హిందూ సంప్రదాయం సనాతన ధర్మ ప్రకారంగా చూస్తుండే విషయానికి ఇక్కడ దశమాధిపతి కేతుతో పాటు విఘ్నాలు కలిగి ఉన్నారు. ఎంత ప్రయత్నించినా ఫలితం రావట్లేదు. దశమాధిపతి సప్తమంలోనే చాలా యోగం ఇవ్వాలి, కానీ కేతు అక్కడే అంటే హరించిపోతుంది, విరిగిపోతుంది, ఫలితం సవ్యముగా రావట్లేదు అని కనిపించే యోగం. స్వామి, మీరు ఈ విషయంలో నేను ఒక ఇది చెప్తాను, నా పర్సనల్ నెంబర్కు ఫోన్ చేయండి, ఖచ్చితంగా దీనికి మీకు సపరేట్గా చెప్పేస్తాను ఆ యొక్క ఎలా చేయాలి అన్నట్టు. ఏం ఇబ్బంది లేదు, కొంచెం కేతుకారకత్వంలో ఉండే కర్మాన్ని ఖచ్చితంగా అక్కడ చేయించుకుంటే మీకు ఖచ్చితంగా మీ పనులు సవ్యంగా జరుగుతాయి సార్. మీరు ఒక్కసారి నా పర్సనల్ నెంబర్కి ఫోన్ చేయండి సార్. శుభం. అండి, ధన్యవాదాలు గురుగారు. మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకి మీ విలువైన సలహాలు సూచనలు అందించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. ఓం గంగణపదే నమః. ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చూసారు కదండి, ఇది ఇవాళ రాజయోగం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్కారం.